తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలలో మకర జ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రసిద్ధ శివ క్షేత్రం అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు అంత వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది నవంబర్ 24 మొదలైన ఉత్సవాలు డిసెంబర్ 10వ తేదీ వరకు జరుగుతాయి. అతి ముఖ్యమైన భరణి దీపాన్ని ఈ నెల 6వ తేదీ వెలిగిస్తారు. డిసెంబర్ 6వ తేదీ వెలిగిస్తారు. ఈరోజు 6వ సాయంత్రం అరుణాచలం కొండపైన అత్యంత భారీగా దివ్యజ్యోతి దర్శనం ఇస్తుంది. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడి వెలిగిపోయే దివ్యజ్యోతి కాంతుల్ని దర్శించడానికి లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరి పైన అవుతున్న తరుణం ఇది దాదాపు 10-12 కిలోమీటర్ల దూరం వరకు ఈరోజు దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు 2 వారాల పాటు జరిగే ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గౌరవిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఇందులో మొదటి అంటే నవంబర్ 27వ తేదీ అరుణాచలంలో ధ్వజారోహణ కార్యక్రమం మొదలవుతుంది. అందరం పంచమూర్తుల ఉదయం అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతి పరమేశ్వరులు ఉదయింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి అధికార నందివానంపై సోమస్కందమూర్తి మడగదిలో ఉదయం వేస్తారు. ప్రతిరోజు 2 పూటల ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా రాత్రి సోమస్కందమూర్తిగా ఉదయం వహిస్తూ ఉంటారు. ఇక 8వ రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవడం జరుగుతుంది. 10వ రోజు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది భక్తులు ముందుగానే ఇచ్చేస్తుంటారు. 8వ రోజు అంటే అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీరిలో ఉదయం, సాయంత్రం 4 గంటలకు భిక్షాటనమూర్తి మాడవీరిలో ఉదయం జరుగుతుంది. అదే రోజు రాత్రి పంచకళ్యాణి వాహనంపై సోమస్కందమూర్తి మాడవిలో ఉదయంపు జరుగుతుంది. ఇందులో 4 కాళ్ళు కిందకి ఆనంద రీతిలో దీన్ని రూపొందించారు. 9వ రోజు ఉదయం పురుషముఖ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవిలో ఉదయంపు, రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవిలో ఉదయం జరుగుతుంది. ఇక ఈ సమయానికి నెమ్మదిగా అరుణాచల క్షేత్రం భక్తులతో పోడెత్తుతుంది. డిసెంబర్ 6న ఉదయం 4 గంటలకు అరుణాచల సమయంలో భరణి దీపం వెలిగిస్తారు. ఆ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మారుమోగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీన్ని దీపనాడ వంశస్థులు తీసుకుని రావడం సంప్రదాయం. 600 మీటర్ల ఒత్తితో 2800 కేజీల ఆవు నెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం బాగానే అరుణగిరి కోటి కాంతులతో దగతగతగా మాయంగా వెలిగిపోతుంది. ఈ ఉపయోగాన్ని చూసేందుకు 1000 గంటలు చాలా అంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున జరిగే ఉదయం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోవడం ఖాయం. అగ్నిగుపోవడం అలా అరుణాచలేశ్వరుడు దేవేదితో కలిసి అరుణకాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామివారిని పిలుస్తూ ఉదయింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. వేల మంది ఒక్కసారిగా కదులుతూ గిరిని ప్రదక్షిణం